ఎక్కువై పదార్థం ఏంటి? రవ దోశ. రవ దోశ దాంట్లోని ఉల్లిపాయలు కూడా వేసామనుకో, ఆనియన్ రవ దోశ అంటారు. ముందుగా అక్కడ కప్పులు తీసుకో చెప్తాను. కప్పులు సెపరేట్ గా పెట్టబడి ఉంటాయి. మొత్తం తీసుకురా చెప్తా, ఏం పర్వాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లము పచ్చిమిరపకాయలు వేరే ఉన్నాయి చూడు. అల్లము పచ్చిమిరపకాయలు ఉన్నాయి 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 ఉన్నాయి. నానబెట్టండి బియ్యం. ఇదిగో బియ్యం, పచ్చిమిరపకాయలు, అల్లం. ఓకే, వెరీ గుడ్. ఆ మూడింటిని మిక్సీలో వేసుకో. మిక్సీలో తీసుకురా, మిక్సీ ఇక్కడికి. బియ్యం నానబెట్టిన బియ్యం, అల్లం, పచ్చిమిరపకాయలు చక్కగా వీటిని గ్రైండ్ చేసి ముద్దగా తయారు చేసి తీసుకో. ఓకే, నేను సాధించాను. అల్లం, బియ్యం, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పడితే ఇలా అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడైనా మెచ్చుకుంటావా లేదా? ప్లేట్ పక్కన పెట్టుకుని దీన్ని కూడా అలాగే తురుము. ఇప్పుడు దీన్ని ఎట్టిట్టి తురము అలా. ఓకే, ప్లేట్ పక్కన పెట్టుకో. ఓకే, రెండు అక్కర్లే, ఒకటి చాలు. చాలు 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 చాలు. ఇది అలంకారానికే తప్ప ఇది ఒక ప్రత్యేకమైన ఇంపార్టెంట్ ఐటమ్ అని కాదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బేసిన్ తీసుకో. ఇదా కింద ఉన్న బేసిన్ తీసుకో, తర్వాత పిండి దాంట్లో మారుద్దాం. ఓకే, దాంట్లో బాంబే రవ్వ వేసుకో. బాంబే రవ్వ, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే మైదా పిండి కూడా వేసుకో. మైదా పిండి ఇప్పుడు నువ్వు మిక్సీలో చేసుకొచ్చావే, దాన్ని కూడా దాంట్లో వేసాయి. రవ్వ 200 గ్రాములు, బియ్యం పిండి మైదా 50 గ్రాములు. ఓకే ఓకే, వేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంతో పక్కన పెట్టుకోని చెప్పి ఆ ప్లేట్ ఇక్కడ పెట్టి చెప్తా. నేను చెప్పినవన్నీ దాంట్లో వేయాలి. ఓకే, అలా వండుకో. వేసేదాంట్లో పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొత్తిమీర, మిరియాలు, మిరియాలు, కొబ్బరి. ఓకే, కొబ్బరి కూడా వేసావు కదా. జీలకర్ర, జీలకర్ర, ఇప్పుడు జీడిపప్పు, జీడిపప్పు అది ఉత్తముడు. ఉప్పు అయినా దాచుకున్నావా? ఉప్పు కూడా వేసుకో. ఒకటి చాలు చాలు చాలు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి దీంట్లో మజ్జిగ పోయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇగో క్యారెట్ తురుము కూడా కాస్త వేసుకోవాలి. చాలు, మజ్జిగ పోసేనా? అది కలుపు అయిపోయింది బాబాయ్. ఇది ఒక 10 నిమిషాల సేపు అలాగా నానాలి. ఓకే, అర్థమైందా? ఓకే, ఈ లోపు నేను అలా వెళ్ళేసి ఇలా వస్తాను. ఎక్కడికి? అదే సవా లక్ష పనులు ఏంటి అని అడుగుతున్నా. నీ మీద నిఘా పెట్టాను. పంచాయతీ వస్తాను, లేకపోతే నీ మీద నిఘా పెట్టే కదా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి రావాలి కదా. అవునవును. అదే ఒక్క నిమిషం, ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలని బయటకు వచ్చాను అనుకున్నాను. ఎవరు గుర్తుపట్టాడు? ఏమనుకున్నావు? ఇప్పుడు కదా అవి తీసుకుని వెళ్తే కాస్త హోటల్ చేయకుండా. పంచాయతీ ఆఫీస్కైనా వెళ్ళేది లేకపోతే అవినీతి ఇంటికి వస్తా. నీ బండారం మొత్తం బయట పడిపోయింది. అమ్మా అమ్మా, ఏంటి పంచాయతీకి వెళ్తానని చెప్పి 4 రోజులు బయటికి వేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తావా? అంటే దీన్ని బట్టి నీ కుట్ర ఏంటంటే దాని వెనక నీ హస్తమే ఉంది. నాకు అర్థమైపోయింది, ఇంకా మాట్లాడక నువ్వు. దానిలో ఏగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి, పైగా పెనం పెట్టుకోవాలి. నువ్వు నేను ఇద్దరు హోటల్ వదిలిపెట్టి వెళ్ళిపోతే హోటల్ ఏమైపోవాలరా? కుక్కలు అన్ని వచ్చి చేరుతాయి ఇక్కడ. చెంబు ఎక్కడ పెట్టేది? మరి చెంబు, మరి చెంబు ఇస్తాము. నువ్వే కదా తీసావు. అలాగే ఇద్దాం. నువ్వే కదా తీసింది. నేనే కదా దొంగని. నువ్వు దొంగ? అమ్మా బాబాయ్ దొంగ. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తా, పెద్దగిని తీసుకో చెప్తా. ఏ ఇదా పెట్టగడు బయట ఆ పిండి మొత్తం దాంట్లో పోయి.
ఒకసారి చేత్తో వాకాలిపు ఇప్పుడు ఫలితంగా ఉందో లేదో చూడాలి కదా. ఓకే బాగుంది బాగుంది. ఓకే చేయి కడుక్కో. ఆ పానం వేడెక్కింది చూడు. వేడెక్కింది. ముందు నూనె రాయాలి రా దానికి. అది ఓకే వెరీ గుడ్. ఇంకా ప్లేట్ ఇక్కడ పెట్టుకో. ఓకేనా? ఇది గరిటెతో కాదు వేయాల్సింది, దీంతో వేయాలి. ఎలాగో తెలుసా? ఎలాగా? ఆ పెనానికి కరెక్ట్ గా 6 నుంచి 8 అంగుళాల హైట్ నుంచి అలా పోయాల్సి వస్తుంది. ఓహో, అంతకంటే ఎక్కువ హైట్ నుంచి పోసామనుకో స్కాటర్ అయిపోతుంది. ఇన్ని చెప్పకపోతే వచ్చేయొచ్చు కదా. అయ్యో నేర్చుకుంటావు చూడు. ఈ పక్క చూస్తున్నావా? ఓకే వెరీ గుడ్. పెనం వేడిక్కిందా లేదా నువ్వు చూసుకోవాలి కదా. అదే అనమాట. తర్వాత ఏమన్నా చెప్పండి. ఇందాక ఈ పిండి ఇలా కింద నుంచి పైదాకా కలుపుకున్న తర్వాతే తీయాలి. తీసిన తర్వాత ఏం చేయాలి? 6 అంగుళాల హైట్ నుంచి దీన్ని ఇలా రౌండ్ గా వేయాలి. మామూలు దోశలా వేయడం కాదు ఇవి. ఏదో దోశలా రౌండ్ షేప్ లో రావు, రకరకాల షేప్ లో. అర్థమైందా? ఓ బాగానే వచ్చిందే. నాకు అర్థమైంది. ఎలా ఎలా కూర్చోండి. ఇంకా తమరు నూనె వేసి మేము చేస్తాం. ఎలా నేర్చుకున్నాం. కూర్చోండి. అది కాస్త కాలిన తర్వాత 2 నిమిషాల తర్వాతే నూనె వేయాలి. ముందే వేయ. ఓకే అట్లా తీసుకో, దగ్గర పెట్టుకో. ముందు నూనె వేసుకో చుట్టూ చుట్టూ. వేయి మధ్యలో కూడా వేయి. ఇప్పుడు గోల్ చేశాక తీసేయి. దీనిలో వేసి బాగా వేసారు అబ్బాయి. ఇప్పుడు ఆనియన్ తో వేద్దాం. ఇప్పుడు ఆనియన్ తోనా? ఆనియన్ రవ్వతో వచ్చా. ఓకే డన్. ముందు నూనె వేసుకో దాని మీద. సెంట్రల్ లో నూనె వేసావా? ఇప్పుడు నీళ్ళు తోలు కాస్త. ఆగు ఆగు అవి చూడకు. ఇప్పుడు ఆనియన్ దోశ వేయాలి. ఓకే అర్థమైందా? ముందు ఉల్లిపాయ ముక్కలు వేసి చెప్తాను. ఓహో నువ్వు ఎంతవరకు ఉల్లిపాయ ముక్కలు వేసావో దాని మీద ఈ పిండి పడాలి. ఓహో, ఏ హైట్ నుంచి? 6 నుంచి 8 అంగుళాల హైట్ నుంచి వేయాలి పిండి. చుట్టూ వేయి ముందు. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు సెంటర్ అంతా ఫిల్అప్ చేద్దాం. వెరీ గుడ్. అమ్మయ్యా జాగ్రత్తగా ఈ పక్కన ఆ పక్కన. అది